फ्रेंड्स वीडियो स्टार्ट से मुझे वीडियो ने लाइक चेंडी अदे विधा जेन्यून अंड लेटेस्ट वीडियो कोसम मैं चैनल सब्सक्राइब चेंडी अदे विधा बेल आइकन टैप चेंडी ऑल नोटिफिकेशन ऑल पैन टैप चेंडी। हाय फ्रेंड्स वेलकम बैक टू तेलुगु जॉब अपडेट्स यूट्यूब चैनल। सो फ्रेंड्स लैंग्वेज पंडित टेट पेपर 3 एग्जाम कंडक्ट चेयालंटू वाले ప్రభుత్వం అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది। సో దీనిపై ప్రభుత్వం అయితే ఆలోచన కూడా చేసిందన్నమాట। సో లాంగ్వేజ్ పండిట్లకు పేపర్ 3 ఎగ్జామ్స్ పెడతామంటూ మనకైతే అప్డేట్ కూడా రావడం జరిగింది। కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం। ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి। మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్। లాంగ్వేజ్ పండిట్లకు టెట్ పేపర్ 3 అని ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు। ఆలోచన చేస్తున్న సర్కార్ రాష్ట్ర సర్కారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ లో మరో పేపర్ పెంచాలని ఆలోచనలో ఉంది। ఇప్పటికే ఎస్జీటీకి పేపర్ 1, స్కూల్ అసిస్టెంట్లకు పేపర్ 2 నిర్వహిస్తున్నారు। అలాగే బీడీ పూర్తి చేసిన తెలుగు, హిందీ, ఉర్దూ లాంగ్వేజ్ పండిట్లకు అభ్యర్థులు కూడా పేపర్ 2 ని రాస్తున్నారు। కానీ ఈ పేపర్ లో పండిట్లకు సంబంధం లేనటువంటి సబ్జెక్టులైనటువంటి సోషల్ మ్యాథ్స్ లోంచి 60 మార్కులు ఉండడం వల్ల తాము టెట్లో క్వాలిఫై కాలేకపోతున్నామని ప్రభుత్వం అయితే కోరడం జరిగింది। అయితే ప్రత్యేకంగా వారి కోసం పేపర్ 3 పెట్టాలని భాషా పండిట్లు అయితే కోరుతున్నారు। ఏపీలో ప్రస్తుతం లాంగ్వేజ్ పండిట్ల కోసం టెట్ పేపర్ 3 విధానం కొనసాగిస్తున్నారు। తెలంగాణలోనూ లాంగ్వేజ్ పండిట్లకు రిలెవెంట్ సబ్జెక్టులతో కూడిన ప్రశ్నపత్రం రూపొందించాలని పండిట్ అభ్యర్థులతో కలిసి ఆర్యుపిపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జగదీష్, ఆర్యుపిపిటి రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్లా అయితే ఈ మధ్య మనకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్సీలను అధికారులను కలిసి వినతి పత్రం అయితే అందజేయడం జరిగింది। అయితే టెట్ సిలబస్ మార్చి పేపర్ 3 ఎగ్జామ్ పెట్టాలని, దీంతో 30,000 మంది అభ్యర్థులకు లాభం చేకూరుతుందని చెప్పారు। ఈ నేపథ్యంలో మంత్రితో పాటు అధికారులు సానుకూలంగా స్పందించడం జరిగింది। అలాగే మనకు పేపర్ 3 పెట్టడానికి ఉన్న సానుకూల అంశాలతో కూడిన రిపోర్టును సర్కారుకు పంపించడం జరిగింది। దీంతో త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉందంటూ ఇక్కడ అధికారులు చెప్తున్నారంటూ చూసుకోవచ్చు। అయితే మనకు లాంగ్వేజ్ పండిట్లకు సంబంధం లేనటువంటి సబ్జెక్ట్ నుంచి 60 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి సబ్జెక్ట్ నుంచి అయితే వాళ్ళు టెట్ క్వాలిఫై కాలేకపోతున్నామంటూ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు। అయితే ప్రభుత్వం అయితే దీనిపై కూడా స్పందించడం జరిగింది। లాంగ్వేజ్ పండిట్లకు టెట్ పేపర్ 3 పెట్టాలంటూ మరొక అప్డేట్ చూసుకోవచ్చు। టెట్ పేపర్ 2లో తెలుగు, హిందీ, ఉర్దూ భాషా పండితులకు సంబంధమైన సబ్జెక్టులు అయినా వాటి నుంచి 60 మార్కులు వస్తున్నాయంటూ కూడా ఇక్కడ కూడా సేమ్ అప్డేట్ అన్నమాట। సో పేపర్ 3 కండక్ట్ చేయాలంటూ వాళ్ళైతే సబితా ఇంద్రారెడ్డిని అయితే కలవడం జరిగిందన్నమాట। అయితే అదేవిధంగా మనకు 13 జిల్లాలో బ్లాక్ చేసినటువంటి స్పౌజ్ కేటగిరీ పోస్టులను కూడా అన్బ్లాక్ చేసి భార్యాభర్తల కేసులను కూడా పరిష్కరించాలంటూ కోరడం జరిగింది। అయితే మనకు అయితే టెట్ పేపర్ 3 పెట్టడానికి అయితే ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట। సో వీళ్ళ కోసం టెట్ పేపర్ 3ని పెట్టడానికి ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది। సో మరి ఎంతవరకు వస్తుందో మనం అయితే వేచి చూడాల్సిందే। సో ఫ్రెండ్స్ ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో వీడియోస్ అనేది పోస్ట్ అవుతాయి। ప్రతి ఒక్కరు ఇలాగే సపోర్ట్ చేయండి। మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను డైలీ మంచి మంచి లేటెస్ట్ అప్ టు డేట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందు తీసుకొస్తాను। మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి। అప్పుడే మీకు నేను ఎలాంటి వీడియోస్ అప్డేట్ చేసినా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। జై హింద్।